ఇంద్రజ గారిని మాట్లాడవలసినగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం మీ అందరిని ఇక్కడ కలుసుకోవడంలో, ముఖ్యంగా పాత్రికేయుల మిత్రుల్ని, బికాస్ ఇలాంటి ఒక ఈవెంట్ వచ్చినప్పుడు వీళ్ళందరినీ కలవడానికి అవకాశం దొరుకుతుంది. మీ అందరినీ కూడా కలిసింది చాలా చాలా సంతోషం. నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు, మన పృథ్వీ గారు చెప్పినట్టే. బోయపాటి గారు మూవీ చేయడం అన్నది నిజంగా ఏ ఆర్టిస్ట్కైనా ఒక కళ. సో నాకు ఈ అవకాశం దక్కినందుకు థ్యాంక్ యూ సో మచ్. శ్రీను గారికి అండ్ ప్రొడ్యూసర్స్కి అండ్ యాజ్ వెల్ రామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో కైండ్, సో ఫ్రెండ్లీ, అండ్ యూ మేడ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద సెట్ వెరీ వెరీ కంఫర్టబుల్. అండ్ సాయి మంచరేకర్, మీరు ఈ మూవీలో చాలా కొత్తగా చూస్తారు, అంటే ఇంతవరకు అమ్మాయి చేసిన క్యారెక్టర్లో ఈ క్యారెక్టర్ డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. సో శ్రీకాంత్ గారు, అండ్ ఐ ట్రూలీ వాంటెడ్ టు సే సంథింగ్ దట్ శ్రీ అండ్ నేను కలిసి 96లో వర్క్ చేశాం. సో మీరు లెక్క పెట్టుకోండి, ఇది 20 ఇయర్సా, ఇంకా మించిపోయిందని. ఇప్పుడు మళ్ళీ ఆయన కాంబినేషన్లో వర్క్ చేయడం జరిగింది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ ఇన్ దిస్ మూవీ, ఐ మేడ్ బి సినిమాటోగ్రాఫర్ కానివ్వండి, కొరియోగ్రాఫర్ అండ్ స్టంట్ డైరెక్టర్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్రూ, మేము చాలా చాలా 100% మా మనసు పెట్టి ఈ మూవీ చేసాం. తప్పకుండా రామ్ గారికి ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది, అందులో డౌటే లేదు. మీరు ఆయన్ని ఎలా చూడాలనుకుంటున్నారు, ఒక లవర్ బాయ్గా, ఒక యాక్షన్ హీరోగా? అంతకు మించి ఉంటుంది ఈ మూవీ. సో 100% సాటిస్ఫాక్షన్తో మీ మూవీ చూసి మీరు బయటకు వస్తారు. అండ్ అఫ్ కోర్స్ బోయపాటి గారు అంటేనే సెంటిమెంట్స్, ఆ ఫ్యామిలీ ఎమోషన్స్, కనెక్షన్స్ ఉంటాయి, అవన్నీ కూడా అంటే ఆల్ ఎలిమెంట్స్ ఈ మూవీలో ఉన్నాయి. సో సెప్టెంబర్ 15 మీ అందరినీ ఆకట్టుకోవడానికి మా మూవీ రిలీజ్ అవుతుంది. తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు, థ్యాంక్ యూ ప్రిన్స్, అండ్ థ్యాంక్ యూ పృథ్వీ గారు. ఓకే, సో